శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసేసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు సిద్ధమైంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ 2 జట్లు తలపడనున్నాయి. అయితే ఇక ఈ శ్రీలంకతో చివరి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరిన కోహ్లీ మరొకసారి అలాగే సత్తా చాటడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రోహిత్ కూడా ఈసారి మంచి ఫామ్ ను కనబరుస్తాడన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ వేదికగా జరిగే తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఏమాత్రం లేదు. వాతావరణం చక్కగా క్రికెట్ కు అనుకూలిస్తుంది. దీంతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత అత్యధికంగా 29 డిగ్రీల సెల్సియస్ కు చేరగా సాయంత్రం అయ్యే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సాయంత్రం మంచు ప్రభావం పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందా లేదా అంటే లేకపోవచ్చని నిపుణులు అంటున్నారు. రాజీవ్ గాంధీ స్టేడియంలో పిచ్ ఎక్కువగా బ్యాట్స్మెన్స్కే ఎక్కువగా అనుకూలిస్తుంది. దీంతో ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే బౌలర్లు కూడా పెద్దగా నిరాశపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్పిన్నర్లకు ఈ పిచ్ కూడా బాగా సహకరిస్తుంది, బాగా సహకారం లభిస్తుంది కూడా. ఇక పేసర్లు మాత్రం ఈ పిచ్పై పెద్దగా రాణించలేరని అర్థమవుతుంది. వీళ్లకు పిచ్ నుంచి పెద్దగా మద్దతు ఉండదు. దీంతో ఎక్కువగా స్లో బాల్స్పై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ క్రమంలో ప్రేక్షకులకు స్పిన్నర్లు స్లో బాల్స్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఫామ్లో ఉన్న టీమిండియా టాప్ ఆర్డర్ ఎలా ఆడుతుందో చూడాలి. అయితే మన భారత జట్టులో స్పిన్నర్లకి స్లో బాల్స్ వేసే బౌలర్లకి కొరత లేదు. అంతేకాకుండా రాహుల్ లేకపోవడంతో ఇషాన్ను మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారని కొంత సమాచారం అందుతోంది. ఫామ్లో ఉన్న కోహ్లీ అలాగే రోహిత్ రాణిస్తే మాత్రం న్యూజిలాండ్ పైన కూడా మన భారత జట్టు విజయకేతనం ఎగరవేయాల్సిందే.